హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీక్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, అంటే చెన్నైకి వెళ్ళిపోతున్నాను. సో నేనైతే కొన్ని మొక్కలను అయితే తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇది చూసారా, ఇదైతే షో చెట్టు అన్నమాట. బయట ఇంటి ముందు అటు ఇటు పెట్టుకోవచ్చు. సో దీనికి ఒక్కటి వేసాను, చాలా పిలకలు వచ్చాయి. బట్ కొంచెం కష్టంగా లాగుతున్నాను చూడండి, అది కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఫైనల్లీ అసలుకి వేలే రాలేదు ఒకటి పీకితే. అండ్ సో లోపల కూడా కొంచెం దాని మొన ఉంటుంది కదా, అలాగ పీకుతూ పీకాను. సో ఫైనల్లీ ఇలాగ రెండు వచ్చాయన్నమాట. ఒక్క వేరు ఉంది, ఒక్క వేరున్న ఇది ఈజీగా బతుకుతుంది. ఇవైతే చెన్నైకి తీసుకెళ్ళాలని ప్యాక్ చేద్దామని ఇలాగా సేకరిస్తున్నాను కొన్ని కొన్ని మొక్కలను. అంటే అన్ని మొక్కల్ని తీసుకెళ్ళలేము కదా, ఎప్పుడైనా ఒక 5-6 అలాగా తీసుకెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ కవర్ అయిపోతూ ఉంటాయి కదా. అండ్ ఫైనల్లీ ఇలా అయితే మొక్కలు తీసుకున్నాము. ఇలాగ తీసుకున్నాక నేను వీటిని ప్యాక్ చేయడానికి ఎర్రమట్టి మాత్రం యూజ్ చేశాను. ఈ ఎర్రమట్టి అయితే చాలా పీసులు అన్నీ ఇరుక్కొని ఉన్నాయి, అన్నీ బాగా చేసి వాటర్ పోసి ఇలాగైతే. అంటే ఎర్రమట్టి యూజ్ చేయడం వల్ల మనకు చెట్లు బాగా వస్తాయి కదా, ఎర్రమట్టి, నల్లమట్టి, బంకమట్టి ఇలాంటివి బాగా వస్తాయి కదా. అందువల్ల ఇవి మాత్రం అంటే ప్యాకింగ్కి ఎర్రమట్టికి యూజ్ చేస్తే చాలా రోజులు ఉంటుందని నేను విన్నాను. సో ఇలా అయితే నేను ఎర్రమట్టిని బాగా తడిపి, అంటే మళ్ళీ వాటర్ పోస్తే నార్మల్ అవ్వవు కదా, సో బాగా తడిపి ముందుగానే ఆ తర్వాత కవర్లో వేసి ప్యాక్ చేద్దామని అనుకున్నాను. ఫైనల్లీ ఇలా అయితే చూడండి, ఇలా అయితే మట్టిని కలిపెట్టేసాను. అండ్ ఒక కవర్ అయితే తీసుకున్నాను, నార్మల్ ప్లాస్టిక్ కవర్. అండ్ దీంట్లో అయితే మట్టి అంతా వేసేసాను. అయితే సగం ఫిల్ చేశాను, సగం ఫిల్ చేసి ఒక హోల్ పెట్టి దాని మధ్యలో హోల్ పెట్టాను. హోల్ పెట్టి అందులో ఈ మొక్కలను అయితే గుచ్చుతున్నాను. అంటే ఒక 10 డేస్ అలా ఉండాలి కాబట్టి నేనైతే మిడిల్లో హోల్ చేసి పెడుతున్నాను. అండ్ ఇది చిన్నదిగా ఉంది కదా, అది కూడా కన్ఫామ్ బతుకుతుంది నేను చూస్తున్నాను. సో అది కూడా పెట్టేశాను. టోటల్ 3 మొక్కలను అయితే ఇలా గుచ్చి ఈ కవర్లో అయితే పెట్టాను. మొత్తం మొక్కలు ఒకటే అన్నమాట. షో చెట్టు బయట పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో నేనైతే ఎత్తుకెళ్ళాలని ప్యాక్ చేశాను దీన్ని. ఫైనల్లీ ప్యాకింగ్ అయిపోయింది చూడండి, ఇలా అయితే అయిపోయింది. చుట్టూరు అది బాగా 1 డే అలాగా ఎండలో పెట్టినప్పుడు చుట్టూరు మట్టి అంతా రాలిపోయే విధంగా చేసుకుంటూ ఉంటే నార్మల్ అయిపోతుంది, మట్టి ఏమీ ఉండదు చుట్టుపక్కల. అండ్ ఇంకా కొంచెం కొంచెం నీళ్ళు చల్లుతూ ఉండాలి, డైలీ చల్లకపోతే అది డ్రై అయిపోతుంది కదా, డ్రై అయినప్పుడు చెట్టు చచ్చిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసారా, ఇలా అయితే నేను మొత్తంగా ప్యాక్ చేసేసాను. అండ్ ఇదైతే శివలింగం పువ్వు చెట్టు అంటారు అది. అండ్ ఇంకా ఆకుకూర, ఇంకా వామాకు, ఇంకా పుదీనా ఇవన్నీ ఒక దాంట్లో అయితే పెట్టేశాను. చూసారా, మొత్తంగా ఒక్క దాంట్లో మాత్రం ప్యాక్ చేశాను, చిన్న చిన్న చెట్లు కదా. సో ఇదైతే తులసమ్మ, తెలిసిందే, దాన్ని మాత్రం ఒక దాంట్లో పెట్టాను. అండ్ ఇదైతే ఇందాక నేను వేశాను కదా, ఇందాక వేసినట్టు ఈ చెట్లన్నీ ఇలా వేసేసాను, అంటే ప్యాక్ చేసేసాను. ఇది 1 డే అలాగా ఎండలో ఉంటే నార్మల్ అయిపోయి గట్టి పడుతుంది, అప్పుడు మనకు చెట్టు అనేది కదలదు. ఇంకా ఒక కవర్లో పెట్టేసుకుని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి ఎలా ఉందో, మొత్తంగా చిన్న చిన్న కవర్లు. అంటే ఫస్ట్ నేను చేశాను కదా, అలాంటి కవర్లో అయితే మనకు ఈజీగా ఉంటుంది తీసుకెళ్ళడానికి. ఇంత పెద్ద పెద్ద కవర్లు కొంచెం కష్టంగా ఉంటుంది, అది అవైలబిలిటీ లేదు నాకు, అందువల్ల అది ఒక్కటి మాత్రం ఉండింది. సో అది ఒక్కటి మాత్రం అలా చేసి ఈ 2 మాత్రం కొంచెం పెద్ద దాంట్లో అయితే పెట్టాను. చిన్నవి అయితే మనకు తీసుకెళ్ళడానికి బరువు కూడా అంతగా అనిపించదు.
మన చాయిస్ అది. ఫైనల్లీ ఇలా అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా వీటిని ఒక పెద్ద కవర్లో అయితే పెట్టేసుకొని మనం తీసుకెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ చెట్లు అయితే మినిమం ఒక 10 డేస్ కూడా అలానే ఉంటాయి. 10 డేస్ ఒక 15 అలాగా ఉంటాయి. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఫైనల్లీ ఇలా అయితే నేను మా అన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాటాలని ప్యాక్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.